ఏదో నిమిషం సంఖ్య పురుషోత్తమ
ఆయుహు ఆయుహు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య ధన ధన ధాన్య ధాన్య సంపద సంపద అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ మనబుద్ధిష్య మనబుద్ధిష్య లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ మనప్రీత్యర్థం మనప్రీత్యర్థం కన్యాదాన సమయే మహాసంకల్ప శ్రవణ పూర్ణ సదృశ్యోక్త ప్రకారేణ చిన్నగా మొదలు పెట్టినటువంటి ఆలయం సంకల్పం భగవంతుడిని తర్వాత ప్రతిష్ట చేసుకునేటువంటి భాగ్యం మనందరూ. దీనిలో మంత్రం చేసిన వాళ్ళు మంత్రాన్ని ధారపోసినారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బును ధారపోసినారు, శ్రమ చేసేవాళ్ళు శ్రమను ధారపోసినారు, ఏది లేని వాళ్ళు తీర్థ ప్రసాదం తీసుకోవడానికి కూడా వచ్చినారు. అందరం కలిస్తేనే ఆలయం అందరూ లైవ్ చేసుకునే ఆలయం కనుక అద్భుతమైనటువంటి ఆలయం. ఇందులో ఉండేటువంటి సరస్వతి అమ్మవారి యొక్క రూపం ఎట్లా ఉండాలి అని చెప్పేసి సేవా సమితి వాళ్ళందరూ ఒకసారి కూర్చోనున్నారు. ఏ సరస్వతిని పెట్టాలి, ఏ సరస్వతిని పెడితే ఏం పేరు పెట్టాలని ఆలోచన చేసి అందరికీ గురువైనటువంటి ఒక వెంకటేశ్వర శర్మ గారి దగ్గరికి వెళ్ళినారు. వెళ్ళితే అప్పటికప్పుడు ఒక శ్లోకాన్ని రాశారు. ఇన్ని భుజాలు ఉంటే ఈ సరస్వతి, ఇన్ని అలంకారాలు ఉంటే ఈ సరస్వతి, మన ఆలయంలో మన ఊళ్ళో ఇటువంటి సరస్వతి అయిన వారి యొక్క మూర్తికి ప్రతిష్ట చేసుకున్నానని చెప్పేసి వారి వాక్యాలు సాగే అప్పటికప్పుడు మూర్తిని తయారు చేసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ట చేసుకున్నాం. ఆగమశాస్త్రం ప్రకారం మన వినయ గారి ద్వారా ప్రతిష్ట చేసుకున్నాం. అటువంటి ప్రతిష్ట చేసుకుని నేటికి సుమారు 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడిగినట్టు కళ్యాణోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మరి కళ్యాణం చేస్తే మనందరికీ ఏ ఫలితం కలుగుతుంది అంటే ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు కళ్యాణం కాకపోతే కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయ్యి ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఇబ్బందులు తగ్గుతాయి. మరి ఇక్కడ ఉండేటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామి కనుక కళ్యాణమైన దంపతులకు సంతానం కాకపోతే సంతానం కలుగుతుంది. ఒకవేళ వివాహానికి ఏమైనా ఆటంకాలు ఉంటే స్వామిగా అభిషేకం చేస్తే లేదా స్వామి కళ్యాణం చేస్తే మనకు మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలందరికీ కళ్యాణం జరుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. అసలు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవగాహనే ఒక అద్భుతం. ఎందుకంటే అసలు సుబ్రహ్మణ్య స్వామి ఏ అంశంతో జన్మించినాడని మనం ఆలోచన చేస్తే సాక్షాత్తు బ్రహ్మమాసక్తులు లేనటువంటి సనక సనందన సనత్కుమార సనత్ సుజాతాది నలుగురు ఉన్నప్పుడు సనత్కుమారునికి ఒకరోజు లోకనిద్రలో ఒక కళ వచ్చి ఒక రాక్షస సంహారం చేసినట్టుగా కళ వస్తే ఆ కళనంతా కూడా సాక్షాత్తు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. నాన్నగారు నాకు ఈ కళ వచ్చింది అని చెప్పేసి ఇదేదో కారణ జన్మ ఉండే ఉంటుంది అని చెప్పేసి అప్పుడు దివ్య దృష్టితో చూసినటువంటి ఒక బ్రహ్మదేవుడు నీవు భూలోకంలో అవతరించి ఒక రాక్షస సంహారం కోసం ఉద్ధరిస్తానని చెప్పి ఇదంతా మనం చెప్పుకుంటే పెద్ద కథ. కానీ అద్భుతమైనటువంటి అంశంలో జన్మించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈనాడు ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాడు. ఈ కళ్యాణంలో అన్ని దానాల కంటే గొప్పది మనందరికీ తెలుసు కన్యాదానం. కన్యాదానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందంటే భూమి నుంచి సూర్యమండలం వైపు 100 రాశి కుప్ప రాశులు ఎన్ని పోస్తామో ఆ కుప్పలో నుంచి ఎన్ని 100 గింజలు భూమి పైన పడతాయో అన్ని తరాలు మన వంశం తరిస్తుందా. మరి కన్యాదానం చేసుకునేటువంటి భాగ్యం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే ఒక పిల్లకు కన్యాదానం చేస్తే కన్యాదాన ఫలితం కలుగుతుంది. ఇక్కడ ఉండే సురేష్ గారు లేకపోతే నారాయణ వాళ్ళకు బిడ్డలు లేదు కదా. మరి బిడ్డలు కాదు, బిడ్డలు లేని వాళ్ళకు కన్యాదాన ఫలితం రావాలి అంటే ఏం చేయాలంటే ఎక్కడైనా దేవుని కళ్యాణం జరుగుతుందో అక్కడ కన్యాదానంలో మనందు మన శక్తి కొలది మన శక్తికి మించకుండా శక్తిలో లోపం లేకుండా కన్యాదానంలో మనం పాల్గొంటామో అటువంటి ఒక కన్యాదాన ఫలితం. ఎందుకంటే ఒకసారి చేస్తేనే కళ్యాణ ఫలితం కలిగినప్పుడు ఇది సంవత్సరం సంవత్సరం చేసుకునేటువంటి కళ్యాణ మహోత్సవం. ఎన్ని కళ్యాణాలు మనం వస్తామో
ఎంత మహంత అన్యాయ ఫలితాన్ని పొందాలని మనకుల్లో, ఎందుకంటే లోకంలో జయించాలో ఎంత మనకు ఇక్కడ ఇంతేమంది మనం కూర్చున్నామంటే ఇంతమందికే ఈ భాగ్యం కలిగింది. ఈ భాగ్యం కలిగిన మనందరం మన భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, కన్యాదాన ఫలితం మనందరికీ రావడానికి కార్యకర్తలకు మన దగ్గరికి మన దగ్గరకు ఒక పాత్ర లాంటివి తీసుకొని వస్తారు. ఆ పాత్రలో మనకు తోచినంత సేవ చేసుకొని ఆ కన్యాదాన ఫలితాన్ని అందరం పొందుదామని చెప్తూ ఆ కన్యాదాన పాత్ర తీసుకొని వెళ్ళవలసిందిగా కార్యకర్తలకు గణపతి పూజ పుణ్యవాచనాన్ని, వేదిక శుద్ధి కోసంగా పుణ్యవాచనాన్ని, అందరికీ సౌభాగ్యం కలగాలని గౌరీ పూజలు, స్వామి వివాహ దీక్షలు, రక్షాబంధనం కంకణ ధారణ, గృహస్థాశ్రమ శ్రీకారాన్ని యజ్ఞోపవీత ధారణ, మధుకర్తాన్ని మధుకర్తాన్ని సమర్పించుకుని కన్యాదానం మనం చేసుకున్న సుమూర్త మాసంలో మాంగళ్య ధారణ, తలంత్రాలు ఇవన్నీ ఉంటాయి కనుక ఈ కన్యాదానం చూసిన వాళ్ళకు, చూపించిన వాళ్లకు, చేసిన వాళ్లకు, చేపించిన వాళ్లకు అందరికీ కూడా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క మణిపూర్ణ కృపా కటాక్షాల చేత ఇంట్లో ఉండేటువంటి సమస్త దోషాలు తొలగిపోయి ఆ స్వామి యొక్క కృపా కటాక్షం చేత ఆదురాత్య పుత్ర పౌత్ర సంతానంలోకి కలగాలని కోరుతూ Bye.
ఆయభ్య భాగం భాగం దేవేభ్య దేవేభ్య అభిమానిభిర్తనాని తదాఖ్యాయం నాయం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడు వైభవంగా రమణీయంగా నిన్నటి దినము చిత్తచెండి హవనము మరియు నేటి దినము స్వామివారి కళ్యాణోత్సవము భక్తజనుల మధ్య ఎంతో కడు వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి గాను గౌరవ ఆలయ అర్చకుల నుండి మొదలుకొని మా గౌరవ ట్రస్ట్ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలతోటి మరి మా అధ్యక్షులు మరి కైలాసం గారి నేతృత్వంలో కూడా మేము అందరం కూడా భక్తులను ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా జగిత్యాల పట్టణానికే పరిమితం కాకుండా పరిసర ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల నుండి కూడా ప్రతి మంగళవారం విశేష సంఖ్యలో భక్తజనులు ఈ ఆలయ ప్రాంగణంలో కూడా అభిషేకములు స్వామివారికి నిర్వహించుకొని వారి యొక్క కోరిన కోరికలను నెరవేర్చుకుంటూ మరి ఆలయానికి కృతజ్ఞతగా వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నారు. మరి ఈ విధంగా మరి భక్తుల సహాయ సహకారాలతో మహిళల భాగస్వామ్యంతో మరి అర్చక నేతృత్వంలో ఒకట మా యొక్క ఆలయ కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తూ మరి నేడు ముఖ్యంగా ఈ 6 మాసముల వ్యవధిలో ఒకట మా ఆలయానికి సహకరించిన దాతలు ముఖ్యంగా గౌరవనీయులు యాంసాని హనుమాన్ గారు 51116, జిడిగి రాజారాం బుక్ స్టాల్ గారు 51116, ఎర్ర గంగారాం గారు 10116, గూడూరు అరుణ్ గంగాధర్ గారు 11116 అందజేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఆలయ కార్యక్రమాలు నిర్వహణ లోపల స్థానిక పురపాలక సంఘం నుండి మొదలుకొని దరుగురు గ్రామ పంచాయతీ కూడా మాకు ఇతోధికంగా సహకరిస్తున్నారు. మరి మా యొక్క అన్ని కార్యక్రమాల లోపల పాల్గొంటూ మా వెన్నంటి ఉండి మమ్మలను ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ టి జీవన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంగణానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ మరియు అదేవిధంగా జిల్లా సుపరిచితులైనటువంటి అమ్మవారు మరి ఎంతోమంది వేలి గౌరవములతో కూడిన పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం సభ్యులు గట్టం గంగాధర్ గారి నేతృత్వంలో ఒకట అన్నప్రసాద వితరణ జరుగుతుంది. వచ్చిన భక్తుల